టీపీఎస్ రద్దు చేయాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరుగర్జన బైక్ ర్యాలీ రాజమహేంద్రవరం కోటిపల్లి బస్ స్టాండ్ సెంటర్ చేరుకుంది. ఇందులో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లా యూటీఎఫ్ నాయకులు, కార్యకర్తలు, సిపిఎస్ ఉద్యోగులు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. తక్షణమే ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనివార్యంగా గత్యంతరం లేక రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ వర్గం మొత్తం నాలుగు రూట్లలో జాతాను నడపాలని చెప్పి ప్రజల్ని చైతన్యం చేయాలని చెప్పి వాళ్ళందరినీ మాకు అండగా తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాం. విజయనగరంలో ప్రారంభమైనటువంటి జాత ఈరోజు ఐదో రోజు మా ప్రియతమ శాసనమండలి సభ్యులు షేక్ సాజ్జీ గారు ఐదు రోజులుగా బైక్ మీద ఆయన స్వయంగా బైక్ నడుపుకొని ఈ ర్యాలీని నాయకత్వం వహిస్తా ఉన్నారు. ఈరోజు కడియం మండలంలో కడియం గ్రామానికి వచ్చాం. మీ యొక్క ఆదరమండలో మీ యొక్క మద్దతు కావాలని చెప్పేటువంటి విధానంలో మేము ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మీరు రిటైర్ అయిపోయిన తర్వాత ఉద్యోగులైన ఉపాధ్యాయులు కానీ ఈ రాష్ట్రంలో ప్రజలకు సేవ చేస్తూ ప్రభుత్వ పథకాలు మీకు అందించేటట్టు సంతానకర్తగా పనిచేస్తున్నటువంటి మేము వృద్ధాప్యంలో మా బ్రతుకులు ఏమైపోతాయో తెలియని పద్ధతిలో మీరందరూ అండగా మాకు పెన్షన్ విధానాలను రప్పించే ప్రయత్నం చేయాలని చెప్పేటువంటిదే ఈరోజు మీ ముందుకు వచ్చాం. మీరు వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. పాలకపక్షాలు చేస్తున్నటువంటి దుర్మార్గమైన విధానాలని మీరు అడ్డుకోవాలి, ఆలోచన చేయాలని చెప్పేటువంటిది మేము తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. 18వ తేదీకు కూడా మీరు ఈ ర్యాలీని సాగిస్తాం. 25వ తేదీన వేలాది మంది ఉపాధ్యాయులు విజయవాడలో పెద్ద ఎత్తున ప్రదర్శన చేస్తాం, మహాగర్జన చేస్తాం, పోరయాత్ర చేస్తామని చెప్పి పిలిపించాం. 25వ తేదీ లోపల రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించాలని చెప్పేటువంటి దాన్ని మేము చెప్పడం కోసమే ఈ పోరగర్జన యాత్ర చేస్తా ఉన్నాం. గత సందర్భంలో మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి గారు మీకు మార్చి 30లో మీ పెన్షన్ ఇచ్చేటువంటి విధానాన్ని ప్రకటన చేస్తారని చెప్పి ఆయనే స్వయంగా మా సంఘ నాయకులతో చెప్పడం అనేది జరిగింది. కానీ ఈరోజు రేపు మీటింగ్ వేస్తా, ఎల్లుండి మీటింగ్ వేస్తా, రండి అని చెప్పి ఉత్తర్వులు రద్దు చేశామని చెప్పేటువంటి కాలయాపన చేస్తా ఉన్నారు. ఇక మేము సాగించలేకపోతా ఉన్నాం. మేము అనుకునేది లేదు సిపిఎస్ పోయి పెన్షన్ వచ్చే వరకు కూడా ఈ పోరు యాత్ర సాగిస్తాం, పెన్షన్ సాధించుకుంటామనే అంశాన్ని ఈ సందర్భంగా ప్రజలుగా తీర్చాలి, మీడియా ద్వారా ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్న మిత్రులు మా మిత్రులు.